వివాదాస్పద స్టాండ్ అప్ కమిడియన్ మునవర్ ఫరూకీ టూర్ తెలంగాణలో మళ్ళీ కాకరేపుతోంది. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని మునవర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో త్వరలో షో నిర్వహిస్తున్నట్లు మునవర్ ప్రకటించడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20న డోంగ్రీ టు నోవేర్ పేరుతో లైవ్ షో ఏర్పాటు చేస్తున్నట్టు మునవర్ ఫరూకీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఈ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మునవర్ ఫరూకీ షో విషయంలో రాజా సింగ్ అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లో మునవర్ ఫరూకీ షో నిర్వహిస్తే ఆ ప్రదేశాన్ని తగలబెడతామంటూ రాజా సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఫరూకీ ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ పోలీసులకు తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. మునవర్ ఫరూకీకి ఎవరైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. ఫరూకీ హైదరాబాద్ లో అడుగుపెడితే తాము చేయాల్సింది చేసి తీరుతామన్నారు. హైదరాబాద్ లో షో నిర్వహించాలన్న ఫరూకీ ప్రతిపాదనను మంత్రి కేటీఆర్ గతంలో స్వాగతించారు. అప్పుడు కేటీఆర్ తీరుపై ఎమ్మెల్యే రాజా సింగ్ తో పాటుగా బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కేటీఆర్ ను కలిసి హిందూ సమాజాన్ని కామెడీ చేసి పారేస్తున్నారు అన్నారంటూ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాత్రం హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం అని, మునవర్ ఫరూకీ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో మునవర్ షో చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. మునవర్ ఫరూకీ ఒక వేస్ట్ క్యాండిడేట్, ఒక వేస్ట్ కామెడియన్. గతంలో కూడా ఈ మన బేవకూఫ్ మినిస్టర్ కేటీఆర్ నేను నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తా, నేను నీ కార్యక్రమం చాలా గ్రాండ్గా నేను సక్సెస్ చేస్తా, నువ్వు రా అని మన ఈ ఫాల్తూ మినిస్టర్ ఇన్విటేషన్ ఇచ్చిండు. కానీ ఆ సమయంలో కూడా యావత్ తెలంగాణలో ఉన్న హిందూ సంఘాలు నువ్వు ఎట్లా వస్తావు చూసుకుందాం అని అందరు ఒక్కటైన తర్వాత ఈ ఫాల్తూ వాడు భయపడి ఆ కార్యక్రమం క్యాన్సిల్ చేసిండు. మళ్ళొక్కసారి 20 ఆగస్ట్కి మళ్ళొక్కసారి ఆ మునవర్ ఫరూకీని పిలవనికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రోగ్రామ్ ఎక్కడుంటే అక్కడ పోయానికి కొడతాం. ఎవరినైనాకి ప్రోగ్రామ్ చేయనికి ప్లేస్ ఇస్తే అది కాల పెడతాం. ఏదైనా అటు ఇటు అయితే దానికి కేటీఆర్ బాధ్యతుడు, దానికి గవర్నమెంట్ బాధ్యతుడు, దానికి పోలీస్ అధికారులు బాధ్యతుడు. అట్లా మా రాముని తిడతాడా, మా సీత తల్లిని తిడతాడా, గోదలో చనిపోయిన సాధు సంతు పైన కామెంట్ చేస్తారా? అట్లాంటి వ్యక్తి మా తెలంగాణలో వస్తుందంటే 100% ఆయనకి కొట్టి పంపిస్తాయి. ఇక్కడ ఇక వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునవర్ ఫరూకీ టూర్ ప్రస్తుతం హై టెన్షన్ నెలకొంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఊరుకునేది లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏమవుతుంది అనేది కొంత టెన్షన్ ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ నుడికి తెలుసుకుందాం. నరేష్, మునవర్ ఫరూకీ షో గురించి పెద్ద వివాదమే రాజుకుంది. మరొకసారి బీజేపీ శాసనసభ పక్ష నేత రాజా సింగ్ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. నిజానికి గతంలోనే మునవర్ ఫరూకీ హైదరాబాద్ పర్యటన అడ్డుకుంటా ఉంటూ అప్పట్లో హిందూ సంఘాలు కావచ్చు, రాజా సింగ్ లాంటి నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే తర్వాత ఇంట్లో 20న మరొకసారి మునవర్ ఫరూకీ హైదరాబాద్ రాబోతున్నాడు అంటూ కూడా వార్తలు వస్తాయి. అయితే ఇప్పటివరకైతే అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ కూడా మరొకసారి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా సరే ఆయనకు సహకరించినా ఆయన షో పెట్టుకునే దానికి స్థలం ఇస్తే కూడా వాళ్ళని కూడా గుర్తించి ఎట్టి పరిస్థితులలో వదలము అంటూ కూడా రాజా సింగ్ వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనం రేపుతుంది. మరొకవైపు మంత్రి కేటీఆర్ టార్గెట్ గా రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి మీద వ్యక్తిగత దూషణలు చేస్తూ గతంలో కూడా మునవర్ ఫరూకీకి ఆయన ఏదైతే సెక్యూరిటీ ఇస్తానో ఆయన హైదరాబాద్ లో ఎప్పుడైనా పర్యటించవచ్చు అంటూ కూడా గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించిన ఏదైతే కేటీఆర్ కమెంట్ చేశారు దానిని బీజేపీ కావచ్చు బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తారు. ముఖ్యంగా కర్ణాటకలో హిందూ దేవుళ్ళు ఏదైతే రాముడు సీత మీద మునవర్ ఫరూకీ అనేకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము, హిందూ దేవుళ్ళ మీద వ్యాఖ్యలు చేసిన మునవర్ ఫరూకీ క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్ రావాలంటూ కూడా
బీజేపీ నాయకులు ముఖ్యంగా రాజసింగ్ లాంటి నేతలంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఈ నెల 20న మునవర్ ఫారూఖీ హైదరాబాద్ రాక ఆకరేపుతుంది. ఆయన హైదరాబాద్ వస్తారా లేదా అనేది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి రాజకీయంగా. ఇంకొక వైపు ఇప్పటికే షోలు కూడా ఆయన గతంలో హైదరాబాద్ లో గతంలోనే పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన పర్యటన కూడా రద్దయిన పరిస్థితి. తర్వాత మళ్ళీ ఆయన ఈ నెల 20న హైదరాబాద్ కు వస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజసింగ్ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయి. మునవర్ ఫారూఖీ వస్తే కనుక ఖచ్చితంగా తగలబెట్టేస్తాం, ఎట్టి పరిస్థితులను సహించేది లేదు అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీంతో మరొకసారి హిందూ సంఘాలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడిప్పుడే స్పందిస్తున్న పరిస్థితి. మునవర్ ఫారూఖీ పర్యటనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ కూడా ఆయన పర్యటనకు 10 రోజుల ముందే తీవ్ర కలకలం అయితే రేపుతుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.